సరేను ప్రతి మగాడి బ్యాచులర్ లైఫ్లో మూడు ఎఫ్లు ఉంటాయి ఒకటి ఫ్రీ టైం రెండు ఫ్రీడమ్ మూడు ఫ్యాంటసీ ఏంటి ఎఫ్ త్రీయా నువ్వు చెప్పే ఎఫ్ టు ఎఫ్ త్రీ ఎగ్జాజిరేషన్స్ నేను చెప్పే ఎఫ్ త్రీ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్స్ పిల్లవగానే మగాడి లైఫ్లో అయినా ఆ త్రీ ఎఫ్స్ ని త్రీ ఆర్స్ రిప్లేస్ చేస్తాయన్నమాట ఒకటి రిలేషన్షిప్ రెండు రెస్పాన్సిబిలిటీ మూడు ఫ్లో డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను సరే ఓకే చెప్పు మెయిన్గా ఈ త్రిబుల్ ఆర్లో రెస్పాన్సిబిలిటీ ఎంత ఇస్తుందో తెలుసా ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకురా అనే మాట ఎంత ప్రెషరిస్తుందో తెలుసా బెండకాయలు చివర విరగాలి విరిగితేనే లేత లేదంటే ముదురు అని దోసకాయలు మెత్తకుంటే ముట్టుకోకూడదని ఏమో దోరగా ఉండాలని దోరగా అంటే ఇప్పుడు దోరగా అంటే శీతాకాలం సాయంత్రం సూర్యుడు రంగులు అన్నట్టు వంకాయకి పుచ్చులు ఉండొద్దు చిక్కుడుకాయకి మచ్చలు ఉండొద్దు వేరం ఆడే స్కోప్ లేకపోతే ఆ షాప్లో మనం ఉండొద్దు ఇదోటంటే ఎంత పొద్దుపోయి పడుకున్నా పొద్దున్నే లెగాలి ఎందుకంటే మన దగ్గరలో ఉన్న షాప్లో మనకు కావాల్సిన పాలు ఎక్కడైపోతాయనే భయం ఆ పాలు కాకుండా ఏదో పాలే అని తీసుకొని వెళ్తే అది ఎంత మరగబెట్టినా మీగడు ఉండదు తోడెంతేసినా పెరగవద్దు ఇన్ని టెన్షన్లో కప్పు కాఫీ తాగుదామంటే అది టేస్ట్ ఉండదు హే జస్ట్ రెండిటికే నువ్వు ఇలా అయిపోతే ఇలాంటివి ఇంకా రెండు వందలు ఉంటాయి ఈ పాల ప్యాకెట్లు కూరగాయలు వినడానికి చిన్నగానే ఉన్నా డైలీ రిపీట్ మోడ్లో చేయాలంటే టూ మచ్ ప్రెషర్ అబ్బా